ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఎందుకంటే ఉల్లిపాయలు కేవలం వంటల రుచి మాత్రమే కాదు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా పనిచేస్తాయని అంటారు. ఇంత మేలు చేసే తల్లి వంటి ఉల్లికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఉల్లి లేనిదే ఈ మధ్య మన వంటకం ఫుల్ఫిల్ కావడం లేదు. దీంతో మార్కెట్లో ఉల్లి ఘాటు పెంచింది, సామాన్యుడి కంట నీరు తెప్పిస్తోంది. ఉల్లి ఘాటు రాష్ట్రానికి తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతూ ఉండగా గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డల ధర సగటున 60 రూపాయలుగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే లభ్యత డిమాండ్ బట్టి ధరల్లో వ్యత్యాసాలైతే ఉన్నాయి. ఆదిలాబాద్లో ఏకంగా కిలో ఉల్లి 80 రూపాయలకు ఎగబాకింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారంలో ఉల్లి ధర సెంచరీ కొట్టే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మహారాష్ట్రలోనూ అకాల వర్షాలతో పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో ధరలు అమాంతం పెరుగుతున్నట్లుగా మార్కెటింగ్ శాఖ అధికారులు వివరించారు. 10 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేశాక ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం 4.7 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే ఓ ప్రకటనను విడుదల చేశారు. హైదరాబాద్లోని సింహభాగం రైతు బజారులో సిద్దిపేటలో ఉల్లి ధర 60 రూపాయలుంది. ఎర్రగడ్డ రైతు బజార్తో పాటు కరీంనగర్ మార్కెట్లో 55 రూపాయలు పలుకుతోంది. మిగతా చోట్ల ఈ ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి ధరలు చూస్తే నల్గొండలో 65 రూపాయలు, వరంగల్లో 68 రూపాయలు, మెదక్ జిల్లా రామకృష్ణపురం, భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచల్లో 70, ఇల్లందులో 74 రూపాయలు, ఆదిలాబాద్ మార్కెట్లో 80 రూపాయలుగా ఉల్లి ధరలు నమోదయ్యాయి. కాగా పేదలు ఇంట్లో వంటకానికి ఏమీ లేకున్నా జొన్నరొట్టె, ఉల్లిగడ్డ, అన్నం, పచ్చిపులుసుతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడు ఉల్లి ధరల కారణంగా ఆ పరిస్థితులు కూడా లేవని వాపోతున్నారు.